Namaste, Nenu Srinivas. Welcome to My3 News. Munduga headlines. Meeku nenunna dhairyanga undandi. Huzurabad Municipality loni palu gramallo morning walk chesina mantri Gangula. TRS Palanalo Gramala Abiruddi Dharmapuri Nejaka Vargamlo Paryatinchina Mantri Koppula Ishwar Open Cost 5 ని వెంటనే నిలిపివేయాలి రామగుండం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇక వార్తల వివరాలు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఇప్పల్ నరసింగాపూర్ లోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ బ్రిడ్జి ని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల్ నరసింగాపూర్ బోర్నపల్లి గ్రామాల్లో మంత్రి గంగుల కమలాకర్ మార్నింగ్ వాక్ చేశారు చిలకవాగుపై బ్రిడ్జి నిర్మాణం పెద్దమ్మగుడి వీరప్పగుడి ఇతర అభివృద్ధి పింఛన్ల సమస్యలను ప్రజలు మంత్రికి వివరించారు జిల్లా మంత్రిగా నేనున్నానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బీజేపీ గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంపు చేశారని ఆ పార్టీకి ఓటు వేయవద్దని మహిళలకు వివరించారు దీని మీద ఎప్పటిదో కెనాల మీద ఉన్న కల్వర్టు కూలిపోయే స్థితిలో ఉన్నది దాన్ని ఇమ్మీడియట్ గా మేము రిలీఫ్ చేస్తాం తర్వాత ఇక్కడ ఎప్పుడో కొన్ని ముద్రాజ్ కమిటీ హాల్ కానీ కొబ్బరికాయ కొట్టి పోవడం ప్రజలు వేచి చూడడం తద్వారా ప్రజలు ఆశ్చర్య మీరు అభివృద్ధి జరగలేదని భావిస్తున్నారు కాబట్టి తప్పక ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్తాను పండుగ తొందర స్టార్ట్ చేసి ఇమ్మీడియట్ స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా మాకు ఎన్నికల కోసం కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన దానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక తపనతో ఉన్నాం కాబట్టి ఏదైతే ప్రజలు ఇన్ని రోజులు అభివృద్ధి కాదో అవన్నీ కూడా తొందరనే చేస్తాం ఎన్నికల కోసం కాదు ఇది చేసేది రైతు బంధు దళిత బంధు అనేది ఎప్పుడో మేము మొదలెట్టుకున్న ప్రోగ్రామ్ అని అద్భుతంగా మేము ఇప్పుడు ఎలక్షన్ కోసం కాకుండా ఇకపోతే అట్లాంటిదే నిరంతర ప్రక్రియ అభివృద్ధి ఆ చేయాలన్న ఉద్దేశంతో మేము వచ్చాం కాబట్టి బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలని చెప్పి వీళ్ళ కోసం చేస్తున్నాం బీజేపీ పార్టీకి వేస్తే 1000 రూపాయలు ఉన్న సిలిండర్ 2000 చేస్తాను కా అని వీళ్ళ కోసం చేస్తున్నారు మరి కరెంటు మోటార్లు పెడతలేదు ఇప్పుడు మరి కరెంటు మోటార్లు పెడతారు వాళ్ళు పెట్రోల్ ధర పెరిగింది ఇవన్నీ చూసుకొని బీజేపీకి అందుకోవాలని చెప్పి మేము అడుగుముందు వాళ్ళే అడిగే పరిస్థితి ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు అయ్యాయని వాటిలో కొన్ని పూర్తి అవ్వగా మరికొన్ని పూర్తి కావాల్సి ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పల్లెలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు మొదటగా నియోజకవర్గంలోని ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి గ్రామంలో 40 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డుతో పాటు 12 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు ఇటీవల ధర్మారం మండల కేంద్రంలో జర్నలిస్ట్ దేవి రాజమల్లయ్య తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం వెలగటూరు మండలం కొత్తపేట పడకల గ్రామంలో పర్యటించారు మొదటగా పడకల గ్రామంలో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామంలో 15 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించగా వాటిని లబ్దిదారులతో కలిసి ప్రారంభించారు ఆ తర్వాత కొత్తపేట గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అన్ని విధాల అభివృద్ది చెందుతున్నాయని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని, మిగతా వాటి నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని తెలిపారు. పల్లెల అభివృద్దిలో స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎంపీపీ కరుణశ్రీ, వెల్గటూరు ఎంపీపీ కునమల్ల లక్ష్మితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ఉన్నారు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మన నియోజకవర్గంలో దాదాపుగా 1400 డబుల్ బెడ్రూమ్లో కొన్ని మాత్రం పూర్తి చేసుకోగలిగిన, మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పడకల్ విలేజ్ ఏదైతే ఉందో, ఇది అవార్డ్ విలేజ్, చిన్న గ్రామం అయినప్పటికీ మరి ఇక్కడ రోడ్స్ కానీ ఇతర గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దాదాపు పూర్తి స్థాయిలో అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి మా సర్పంచ్ గారు జాతీయ స్థాయిలో అవార్డు పొందడం జరిగింది. ఇదే విధంగా ఈ గ్రామం యొక్క అభివృద్ధిని కంటిన్యూ చేయాలని కోరుతా ఉన్నాను. ఆ విధంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద నడుస్తున్నటువంటి పల్లె ప్రగతి ప్రోగ్రాంలో అనేక అంశాలు ఉన్నాయి. ఆ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పచ్చదనంతో చెట్లను నాటడం, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని పాటించడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల కూడా మరి ఈ యొక్క ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంటిన్యూగా నిరంతర ప్రక్రియలాగా ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. గోదావరి కిరణలో సింగరేణి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసే ఓపెన్ కాస్ట్ ఫైని తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కిరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వనరులున్న రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కిరణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఓపెన్ కాస్టులను వెంటనే నిలిపివేయాలన్నారు. సహజ వనరులున్న రామగుండంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు వయోపరిమితి పెంపును తక్షణమే అమలు చేయాలని కోరారు. సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి కార్మిక కుటుంబాలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రామగుండం పవర్ హౌజ్ను 800 మెగావాట్లకు విస్తరించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు ప్రాజెక్టును హుజురాబాద్తో పాటు ఎస్సీ నియోజకవర్గంలో వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో 61 సంవత్సరాలు అమలుకు వచ్చే 30th March 2021 కి అమలుకు వచ్చే విధంగా అమలు చేపట్టాలని చెప్పారు. అట్లాగే రేపు నూతనంగా మరి ఆరంభింపబోయేటటువంటి ఒక మెడికల్ కళాశాల మీరు ఎప్పుడు ఆరంభించిన తక్షణమే ఈ విద్యా సంవత్సరంలో ఆరంభింపబడే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా అందులో నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, మీరు ఆన్ పార్ విత్ మెడికల్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ లో ఏ విధంగానైతే 35% మైనార్టీస్ కు రిజర్వ్ చేయబడ్డ దొరుకుతూ సీట్స్, ఇందులో సింగరేణి యాజమాన్య పిల్ల యాజమాన్య పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు 35% వాళ్ళు రిజర్వ్ చేయబడాలి, 50% మాత్రం కన్వీనర్ కోటా ఉంటుంది, 15% ఎన్ఆర్ఐ కోటా కూడా సింగరేణి కార్మిక పిల్లలకి ఇవ్వాలి. కూడా 35% ఏదైతే ఉందో ఆన్ మెరిట్ కార్మిక పిల్లలకి డైవ్ చేసే విధంగా మరి ఉత్తర్వులు జారీ చేసి రేపు రాబోయే విద్యా సంవత్సరానికి వెళ్ళి అమలు చేయబడాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సీఎం కేసీఆర్ పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో నేషనల్ హెల్త్ మిషన్ నిధుల నుండి విడుదలైన 1600,000 రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలందరూ బాగుంటేనే సమాజం బాగుంటుందని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లను బాగు చేసుకున్నామని, ప్రసూతి అయిన వారికి కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్కు లైన్ కడుతున్నారని అన్నారు. అనంతరం గ్రామంలోని తాటిపల్లి సుశీల అనే మహిళకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 300,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ దామోదర్ రెడ్డి, ఎంపీటీసీ ఆర్ఎల్ఈ సరోజన ముండయ్య, ఉప సర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం స్థానిక సంస్థలకు
ఇవాళ గతంలో ఎన్ని పైసలు వచ్చినాయి, ఇవాళ ఎన్ని పైసలు ఇస్తా ఉన్నాం. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామంలో జనాభాను బట్టి ఇవాళ లెక్కబెట్టి డబ్బులు పంపించడం జరుగుతూ ఉంది. అదే 2014 ముందు ఏ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ గ్రామానికి ఎవరిచ్చిండ్రు డబ్బులు, ఇవాళ మన ప్రభుత్వం నెల నెలకు ఎన్ని డబ్బులు పంపిస్తా ఉంది, ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ఉండాలి, అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రతి ఇంట్లో పండ్ల చెట్లు నాటుకోవటం, నీడనిచ్చే చెట్లు నాటుకోవటం గ్రామంలో, మన తర్వాత ఇంకా అవసరమైన చెట్లను పెంచుకొని మరి ఒక పచ్చటి చెట్లుగా దీన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజలు గొప్పగా సంతోషపడే అవకాశం ఉంటుంది, గ్రామం బాగుపడుతుంది, రోగాలు లేని గ్రామంగా ఉంటుంది. రోగాలు లేకపోతే ప్రజలు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు, ఆనందంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇవాటి అన్నింటి దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు చూసిస్తున్నారో దాన్ని తప్పకుండా నెరవేర్చుకుందాం. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రజలు ఏ వ్యాధి వచ్చినా జబ్బు వచ్చినా మరి హెల్త్ సెంటర్ అనేది ఉంటే మనకు అందుబాటులో ఉంటే అందులో మెరుగైన చికిత్స అందుతుంది కాబట్టి అందుతుంది అనే ఉద్దేశంతో మరి ఈ హెల్త్ ఉప కేంద్రాలను చేసుకోవడం జరుగుతుంది. ప్రతి హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ అందించేటందుకు ఆక్సిజన్ సిలిండర్లు కూడా మరి అందుబాటులో ఉంచాలని మరి ఇది మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని బీజేపీ దళిత మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 5% మందికి రుణాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ దళిత మోర్చా నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 5% మందికి రుణాలు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. అర్హులైన ఎస్సీలందరికీ ప్రభుత్వం వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ వెంకటరమణ, పట్టణ ఇన్ఛార్జ్ సీఐ కృష్ణకుమార్ సిబ్బందితో చేరుకుని ధర్నా విరమించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వ్యతిరేకంగా అంబేద్కర్ గారిని అవమానించాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆలోచనలకు ఆశయాలకు తూర్పుపడుతూ దళితుల అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నాడనే విషయాన్ని ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలలో 5 లక్షల మంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు అప్లై చేసుకుంటే దాంట్లో 5% మంది కూడా లోన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఎస్సీ కార్పొరేషన్ లోన్ల ఉద్దేశమే దళితుల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు అభివృద్ధి చేయడం. కానీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాస్తూ ఎస్సీ కార్పొరేషన్ లోన్లను పెండింగ్ లో పెడుతూ దళితులను చిత్రవద గురి చేస్తున్న సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఉన్నవారు తప్పకుండా ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలని పెద్దపల్లి జిల్లా కాలవ శ్రీరాంపూర్ మండల ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ రాహుల్ కుమార్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తల్లికి ప్రధానమంత్రి సురక్ష పథకం కింద 2 లక్షల రూపాయల చెక్కును ఆయన అందజేశారు. ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఉన్నవారికి 70 ఏళ్ల వరకు 12 రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన గాదెం సుభద్రకు స్థానిక ఎస్బీఐ బ్యాంకు వారు ప్రధానమంత్రి సురక్ష పథకం కింద 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ ఎస్బీఐ బ్యాంకులో ఖాతా ఉన్న గాదెం కుమారస్వామి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడని, ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం కింద కుమారస్వామి సంవత్సరానికి కేవలం 12 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మృతుని తల్లి సుభద్రకు 2 లక్షల రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఉన్నవారికి 70 ఏళ్ల వరకు 12 రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రి జీవన్ సురక్ష పథకం కింద సంవత్సరానికి 330 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల 50 ఏళ్ల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగి కాళ్లు లేదా చేతులు పోతే 1 లక్ష రూపాయలు వస్తాయని, ఎస్బీఐ ఖాతా ఉన్నవారు తప్పకుండా ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడపు శ్రీదేవి రాజు, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ సృజన్ పాల్గొన్నారు. యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక నామినీకి 2 లక్షలు వస్తుంది. యాక్సిడెంట్లో ఏదైనా అవయవం ఏదైనా పోయినట్టయితే చెయ్యి కానీ కాలు కానీ 1 లక్ష రూపాయలు వాళ్ళకే వస్తుంది. ఈ క్లెయిమ్ ఈమెకి వచ్చింది, వాళ్ళ కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లో, ఆమెకి 2 లక్షలు వచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులందరూ ఇది సభ్యత చేర్చుకోండి. వారికి ప్రధానమంత్రి సురక్ష ఆధార్ కింద 12 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టే తల్లికి 2 లక్షలు, వాళ్ళ తల్లికి చివరి దశలో ఉన్నటువంటి వారికి తల్లికి ఈ వయసులో ఎంతో ఉపయోగపడతాయి.
మనం విజ్ఞప్తి ఏంటంటే ప్రతి బ్యాంక్ ఖాతాదారులు ఎవరు కానీ ఈ స్కీమ్లో అందరికీ దీనికి ఎలిజిబుల్ చేసి సద్వినియోగం చేసుకోవాలి. ఆ స్కీమ్ ఇన్సూరెన్స్ కట్టే విధంగా ప్రతి ఒక్కరు దీనికి బిల్లర్స్ గారికి మేనేజర్ గారికి చెప్తే మా బ్యాంక్ సిబ్బంది చెప్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఇట్లా చేయాలనేది దయచేసి అందరు మండలంలో ఈ బ్యాంకులో ఉన్నటువంటి ఎస్బీఐలో ఉన్న ఖాతాదారులు అందరూ కలిసి ఈ స్కీమ్ను వినియోగించుకొని చివరి దశలో ఈ తల్లికి ఉపయోగపడ్డది కాబట్టి వాళ్ళ కొడుకు ఎంత ప్రేమ ఉన్నా కూడా చివరి దశలో ఈమె కొంచెం అన్నం పెట్టిపోయింది కాబట్టి అది దయచేసి అందరూ దీన్ని గ్రహించి అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి చేదడు బాధగా ఉంటుంది కాబట్టి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న జి కిషన్ నాయక్ బదిలీపై వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి బదిలీ అయ్యారు. రాయపర్తి మండల ఎంపీడీఓగా పనిచేస్తున్న రామ్మోహన్ చారి కాల్వ శ్రీరాంపూర్ మండల ఎంపీడీఓగా రానున్నారు. ఈ సందర్భంగా రాయపర్తి మండలం ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ నాయక్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత 2 సంవత్సరాలుగా ఎంపీడీఓగా విధులు నిర్వహించిన కిషన్ నాయక్ జిల్లా స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులతో మన్ననలు పొందారు. ఐదు సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. ఎగ్లాస్పూర్ గ్రామం నుండి కలెక్టరేట్ వరకు 100 మంది యువకులు పాదయాత్రగా బయలుదేరారు. బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల అత్యవసర సేవలకు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామం నుండి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు 100 మంది యువకులు పాదయాత్ర చేపట్టారు. 5 సంవత్సరాల క్రితం తాత్కాలికంగా నిర్మించుకున్న బ్రిడ్జ్ వర్షాలకు చెదిరిపోయిందని తెలిపారు. 2016లో ఎమ్మెల్యే రమేష్ బాబు బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారని కానీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. అత్యవసర సేవలకు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వాపోయారు. వర్షం వస్తే ఎటు పోలేని దుస్థితి అని, ఓట్ల సమయంలో ప్రజలతో నాయకులకు అవసరం వస్తుందని, అయితే ప్రజలకు ఇబ్బందులు వస్తే మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, గర్భిణులు ప్రజలు అత్యవసర సేవలకు రోడ్డు సదుపాయం లేకుండా పోతుందన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న ఎగ్లాస్పూర్ గ్రామ ప్రజలను పోలీసులు అడ్డుకోగా విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అక్కడికి చేరుకుని యువకులతో మాట్లాడారు. బ్రిడ్జి పూర్తి నిర్మాణం చేసేందుకు 80 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ వచ్చిందని, త్వరలోనే బ్రిడ్జి పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ఇలాంటి విషయాలు రాజకీయం చేయకుండా సమస్యలు ఉంటే పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. సమస్యలను వెలికి తీసే బాధ్యత ప్రతిపక్షాలపైన ఉందన్నారు. ప్రొసీడింగ్ కు సహకరించిన మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం అయినటువంటి ఎగ్లాస్పూర్ గ్రామం నుంచి మేము ఎగ్లాస్పూర్ ఏదైతే ఉందో బ్రిడ్జి కోసం కలెక్టర్ ముట్టడి చేయడం జరుగుతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి బ్రిడ్జి నిర్మాణంలో ఆగిపోయింది. చేస్తామంటూ ఇప్పటికీ ఎగ్లాస్పూర్ ప్రజలని మబ్బి పెట్టడం జరుగుతుంది. 2016ల తర్వాత ఎమ్మెల్యే రమేష్ బాబు విలేజ్కి వచ్చి శంకుస్థాపన చేసిపోయారు. అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటి వరకు 5-6 సంవత్సరాలు నడుస్తుంది, అయినా కానీ పూర్తి కాలేదు. ఇవాళ గ్రామంలోని ఒక వితంతువు, ఒక వికలాంగులు, ఒక వృద్ధులు, ఒక గర్భిణీ స్త్రీలు నానా రకాల ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం పడుడుతోటే స్టార్ట్ అవుడుతోటే ప్రతి సంవత్సరం బిక్కుమనుకుంటే ప్రజలు ఎలాంటి సదుపాయాలకు నోసుకోకుండా బిక్కుమనుకుంటా విలేజ్లోనే ఉండడం జరుగుతుంది. వర్షం కొట్టినప్పటిలా 2-3 డేస్ అంటే 2 నుంచి 3 రోజుల దాకా మాకు చాలా ఇబ్బంది పడుతుంది. ఉన్నారు మండల ప్రజలు, ఉన్నారు ప్రెస్ మిత్రులు, ఉన్నారు అందరూ కూడా కలిసి కట్టుగా ఆ సభాముఖంగా నేను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఇబ్బంది ఉన్నదట, కలెక్టర్ గారు వెంటనే అది ఏదన్నా ప్రయత్నం చేసి ఆ పొసిడింగ్ మీరు ఇవ్వగలరు అని మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మొన్న చెప్పి సారు చేయించిండు. మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ వారు కూడా స్థానకూలకంగా మనం అదొక బ్రిడ్జి చేసిన వాళ్ళం కావాలి అని సార్ కూడా స్పందించారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి కాబట్టి ఎవరు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరు మాట ఇచ్చినా కూడా కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం సానుకూలమైంది. ఇవాళ గ్రామస్తులకు మనం మాట ఇచ్చిన ప్రకారం ఇది పొసిడింగ్ తీసుకొచ్చిన 85 లక్షలతోటి గౌరవ మంత్రి గారు 52.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు 32.5 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 85 లక్షలతోటి ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాము. ఇంకేం తక్కువ పడ్డా కూడా
అది పూర్తి చేయించే బాధ్యత నాది అని కూడా ఈ ప్రెస్ మీట్లతో ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడిని కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి పథకం ప్రకారమే దాడి జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన అనేక ఆధారాలు క్యూ న్యూస్ ఆఫీసులో ఉండడం వల్లే పథకం ప్రకారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఫిర్యాదు వస్తే నోటీసు ఇచ్చి చట్టాలకి అనుగుణంగా వ్యవహరించాల్సిన పోలీసులు ముఖ్యమంత్రి డైరెక్షన్లో బరి తెగించి దాడులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిన్మార్ మల్లన్న వారి ఆఫీస్పై పోలీసులు దాడియడం చాలా దుర్మార్గం. ఇది ఒక పథకం ప్రకారం ఇవాళ కేవలము ప్రశ్నించే గొంతును అనగొప్పడం మాత్రమే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈరోజు దీని ద్వారా స్పష్టమవుతా ఉన్నది. నిజంగా ఏదైనా వ్యక్తి మీద ఫిర్యాదు వస్తే వెంటనే నోటీస్ ఇచ్చి సామరస్యంగా ఆ విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి అనుగుణంగా వివరించాల్సినటువంటి పోలీసు అధికారులు ఇవాళ బరి తెగించి ఇవాళ దాడులు చేయడము ఆఫీసులు సీజ్ చేయడము నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ బెయిలేబుల్ కేసులు పెట్టి బెయిలేబుల్ కేసుల మీద కనీసం నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. వందల మంది పోలీసులు పోయి ఇలా విచక్షణ రహితంగా ఒక భయానక వాతావరణం సృష్టించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఈ విధంగా మేము అడ్డగిస్తాం, ఈ విధంగా అరెస్ట్ చేస్తాం, ఈ విధంగా దాడులో పాల్పడతామని చెప్పి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని వేసే విధంగా వివరించడం నిజంగా దుర్మార్గం. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాల్సిన ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించాలి. ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి ఆపేయాల్సిందిగా భారతీయ జనతా డిమాండ్ చేస్తామన్నది. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో నిర్వహించబోయే బహుజన సమాజ్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్గొండ వేదికగా బీఎస్పీలో చేరుతున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే బతుకులు మారుతాయనే నినాదంతో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సాగుతుందని తెలిపారు. ఇటీవల ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 6 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కాన్షీరామ్ ఆలోచన విధానంతో మాయావతి నాయకత్వంలో బహుజనుల కోసం పనిచేయడానికి నల్లగొండ జిల్లా వేదికగా బీఎస్పీలో చేరుతున్నారని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ అభిమానులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బట్టు రామచంద్రం, గడ్డం రవీందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి దర్శనం గంగాధర్, నియోజకవర్గ అధ్యక్షులు కట్కూరి రమేష్, నాయకులు మేకల మునిధర్, లింగంపల్లి మధుకర్, మండల అధ్యక్షులు కట్కూరి శంకర్, దేశవేని భూమేష్, నరేష్, దయ్యాల సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది కార్యకర్తలు, అదేవిధంగా బహుజన వాదులందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు 6 సంవత్సరాల ముందే మరి పదవి విరమణ చేసి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్శీరాము గారి వారి యొక్క అడుగుజాడలో నడవడానికి బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి ఈ నెల 8వ తేదీన నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభలో బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మార్చి నెలలో లభించే తాటి ముంజలు ఆగస్టు నెలలో దర్శనమిచ్చాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కట్టుకాలువ సమీపంలో గీత కార్మికుడు చీకటి కొమ్రయ్యకు అవి లభించాయి. వందల ఒక చెట్టుకు ఇలాంటి ముంజలు వస్తాయని, అవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని కొమ్రయ్య తెలిపారు. రుణమాఫీపై రైతుల్లో ఆశలు చిగురించాయి. 2వ దశలో 25,000 నుండి 50,000 రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అన్నదాతల్లో కొంత సంతోషం నెలకొంది. ఈ నెల 16 నుండి చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ బ్యాంకర్ల సమావేశం నిర్వహించలేదు. లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు.
రెండవ విడత రైతు రుణమాఫీకి రాష్ట కేబినెట్ తీర్మానం చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుండి చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనిపైన అధికారులు రివ్యూ చేయలేదు. ఏప్రిల్ 1 నుండి 2018 డిసెంబర్ 11 వరకు ఆయా బ్యాంకుల్లో తీసుకున్న 100,000 పంట రుణాల మాఫీకి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3,00,000 మంది రైతులకు లబ్ది చేకూరనుంది. 20,000 రూపాయలలోపు రుణాలున్న రైతులకు తొలి దశలో రుణమాఫీ చేసింది సర్కార్. ఇందులో కరీంనగర్ జిల్లాకు చెందిన 6,538 మంది రైతులకు 9,75,00,000 రుణమాఫీ జరిగింది. రెండో దశ రుణమాఫీ కూడా రాష్ట కేబినెట్ తీర్మానం చేసింది. ఈ నెల 16 నుండి చివరి వరకు 50,000 రూపాయల పంట రుణాలున్న రైతులకు రుణమాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇందులో కరీంనగర్ జిల్లాలోని 15,000 పైగా రైతులకు 50,00,000 పైగా లబ్ది చేకూరనుందని వ్యవసాయ అంచనా వేసింది. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, సమగ్ర కుటుంబ సర్వే నివేదికల ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా చర్యలను ముమ్మరం చేయాల్సి ఉంది. రైతు రుణమాఫీ ప్రకటించిన మొదటి దశ 25,000 లోపు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం రెండో దశలో రుణమాఫీలో వడ్డీ మాఫీ చేస్తుందా, రైతులే చెల్లించుకోవాలా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే రైతుల నుండి వడ్డీలు ముక్కుపిండి వసూలు చేశారు బ్యాంకర్లు. రుణమాఫీ చేశాక రుణ విముక్తి సర్టిఫికెట్ ఇస్తేనే కొత్త రుణాలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని మధువాని గార్డెన్స్లో బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, తుల ఉమ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హుజూరాబాద్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. కేసీఆర్ ఎన్నో రకాల సర్వేలు చేసి అభ్యర్థి దొరకలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తున్నారని తెలిపారు. ఎలక్షన్లు అనగానే స్టంట్లు వేయడం కేసీఆర్ కు అలవాటైందని విమర్శించారు. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దళితులపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ రాష్ట్రంలో వేరే నియోజకవర్గంలో కానీ వేరే జిల్లాలో కానీ దళితులు లేరా, దళిత సోదరి మండలి లేరా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత సోదరి మండల పైన, దళితులపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి. మీరు నిద్రపోతున్నారా? వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నా, వాళ్ళపైన అటెంప్ట్స్ జరుగుతున్నా మీరు ఎందుకు ఖండిస్తలేరు? అసలు మీరు ఏమైనా పరామర్శించినా, లేకపోతే వాళ్ళకి ఓదార్పుని ఇచ్చినా, వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, వాళ్ళకి ఏమైనా బాధల నుంచి బయట తీసుకొచ్చిందా? మీరు ఏనాడు దళితులకు సంఘీభావం తెలిపారు? ఏనాడు అంబేద్కర్ కి సడన్ గా మీకు ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఇది ఎల్లికల స్టార్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీకు నేనున్నా, ధైర్యంగా ఉండండి. హుజూరాబాద్ మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో మార్నింగ్ వాక్ చేసిన మంత్రి గంగుల. టిఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి, ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఓపెన్ కాస్ట్ 5ని వెంటనే నిలిపివేయాలి, రామగుండం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది,
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈవీ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.